తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి, దయచేసి గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి, మీకు బాగా ఉపయోగపడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి. థ్యాంక్స్ అలాట్. విత్ లవ్, అనిల్ నాయర్. ప్రాబ్లమ్స్ ఒక రెండు ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను, ఇంకో రెండు పెన్ను యూజ్ చేయకుండా మీరు సాల్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఆ షోది పెద్ద స్టోరీ రాస్తలేను నేను. అనిల్ నాయర్ 6 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరాడు. ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీ రాయట్లేదు. 6 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి 20 నిమిషాలు లేట్గా వచ్చాడు. ఈ స్పీడ్ తోటి బయలుదేరడం వల్ల ఆఫీస్కి 20 నిమిషాలు లేటుకొచ్చాడు. నెక్స్ట్ రోజు స్పీడ్ పెంచాడు. 9 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరితే ఆఫీస్కి 10 నిమిషాలు తొందరగా వచ్చాడు. 10 మినిట్స్ ఎర్లీగా వచ్చాడు. ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుందాం. కొంచెం లెవెల్ పెంచిన తర్వాత యాక్చువల్ స్పీడ్ కనుక్కుందాం, యాక్చువల్ టైం పీరియడ్ కనుక్కుందాం. మళ్ళీ స్టోరీ చెప్తున్నాను. అనిల్ నాయర్ ఇంటి నుంచి బయలుదేరాడు. 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరాడు. ఆఫీస్కి 20 నిమిషాలు లేట్గా వచ్చాడు. నెక్స్ట్ రోజు కొంచెం స్పీడ్ పెంచాడు. 9 కిలోమీటర్లు పర్ అవర్ ఆఫీస్కి 10 నిమిషాలు తొందరగా వచ్చాడు. ఇంటి నుంచి ఆఫీస్కి మధ్య ఉన్న దూరం ఎంత? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకండి, చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఆ ఫౌండేషన్ బిల్డ్ అవుతే చాలు, టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ లెక్కలు సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఆ ఫౌండేషన్ మీకు బిల్డ్ చేయడమే ఈ ప్రాబ్లం ద్వారా చెప్తాను. ఫస్ట్ స్టోరీ అర్థం చేసుకుందాం. అనిల్ నాయర్ ఇంటి నుంచి బయలుదేరాడు. ఇల్లు హోమ్, ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక స్పీడ్ తోటి బయలుదేరాడు, ఒక టైంలో ఆఫీస్కి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. నెక్స్ట్ రోజు స్పీడ్ పెంచాడు, ఆఫీస్కి తొందరగా వచ్చాడు. ఇది నెక్స్ట్ రోజు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. ఏంటి కాన్స్టెంట్? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇంటి నుంచి ఆఫీస్కి అదే రూట్లో ఒకరోజు స్పీడ్ పెంచుతున్నాడు, ఇంకో రోజు స్పీడ్ తగ్గిస్తున్నాడు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే ఏంటి కాన్స్టెంట్? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఏ లెక్క చూసినా ఐదర్ కాలం కాన్స్టెంట్ ఉంటుంది, వేగం కాన్స్టెంట్ ఉంటుంది, సమయం కాన్స్టెంట్ ఉంటుంది. ఏ లెక్క చూసినా స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుంది, టైం కాన్స్టెంట్ ఉంటుంది, లేకుంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. స్పీడ్ కాన్స్టెంట్ ఆర్ టైం కాన్స్టెంట్ ఆర్ డిస్టెన్స్ కాన్స్టెంట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. సార్ కాన్స్టెంట్ అంటే ఏంటి సార్? కాన్స్టెంట్ అంటే నీ బైక్ నంబర్ ఒక న్యూమరికల్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ. నీ రూల్ నంబర్ ఒక కాన్స్టెంట్ వాల్యూ, రైట్? కాన్స్టెంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ. ఏదో నోటికొచ్చిన ఏ నంబర్ వేసుకున్నా కానీ న్యూమరికల్ వాల్యూ, అదొక ఫిక్స్డ్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ కాబట్టి అదొక ఫిక్స్డ్ వాల్యూ, రైట్? డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఏ వాల్యూ అన్న ఫిక్స్ చేసుకొని క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే వీడి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బయలుదేరుతున్నాడు కాబట్టి జీరో కాకుండా ఏదన్నా అనుకో. జీరో అంటే వాడు బయలుదేరట్లేదు అని అర్థం, రైట్? బయలుదేరట్లేదు. నవ్వు ఇక్కడ చూడు సార్, రైట్? డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ, ఏదైనా వాల్యూ చేసుకో, ఈజీ అవడానికి నేను ఎల్సిఎం వేసుకుంటున్నాను. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఇప్పుడే మనం చేసాము. 9 6తో డివైడ్ అవ్వదు, నెక్స్ట్ మల్టిపుల్ ఈజ్ 18. అంటే
లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ టు 18 కిలోమీటర్స్. లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ టు 18 కిలోమీటర్స్. లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ టు 18 కిలోమీటర్స్. ఏదైనా డిస్టెన్స్ వాల్యూ అనుకో. సార్ మీరు 18 అనుకున్నారు, నేను 36 అనుకుంటా, నా రూల్ నంబర్ అనుకుంటా, ఏదైనా అనుకో, ఆన్సర్ మారదు. డిస్టెన్స్ గనక 18 కిలోమీటర్లు అని నేను అనుకుంటే, మొదటి రోజు 6 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు, అంటే గంటకి 6 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు 3 గంటల టైం పడుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గంటకి 6 కిలోమీటర్లు. ఒక గంటకు నేను బయలుదేరే ట్రావెల్ చేసే డిస్టెన్స్ 6 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లకు 3 గంటలు. సెకండ్ రోజు గంటకు 9 కిలోమీటర్లు. సెకండ్ రోజు గంటకు 9 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు అంటే నేను ట్రావెల్ చేసే టైము 2 అవర్స్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఏదైనా వాల్యూ అనుకో, నేను ఎల్సిఎం అనుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఎంత? 18. అంటే మొదటి రోజు నాకు పట్టే టైం 3 గంటలు, సెకండ్ రోజు నాకు పట్టే టైం 2 గంటలు. 3 గంటలు 2 గంటలు, దీని మధ్య డిఫరెన్స్ ఎంత? గంట. 18 కిలోమీటర్లు గనక నేను అనుకుంటే నాకు పట్టే గ్యాప్ ఎంత? గంట. గంట ఈజ్ 60 మినిట్స్. 1 అవర్ ఇట్ ఈజ్ 60 మినిట్స్. 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్. 9 ఆఫీస్ చేరాలనుకోండి, 9 చేరాలనుకోండి, 20 నిమిషాలు లేట్ అంటే ఎన్నిటికి చేరుకున్నా? 9:20 చేరుకున్నాను. 10 నిమిషాలు ఎర్లీ అంటే ఎన్నిటికి చేరుకున్నాను? 8:50. లాజికల్గా ఆలోచించండి, 9 చేరుకునేవాడు 20 నిమిషాలు లేట్, 20 నిమిషాలు ముందు. 10 నిమిషాలు ఎర్లీ, 10 నిమిషాలు వెనకాల, 20 ముందు, 10 వెనకాల, 20 ముందు, 10 వెనకాల. తేడా ఎంత? 8:50కి 9:20కి తేడా ఎంత? ఇక్కడ 10 నిమిషాలు, ఇక్కడ 20 నిమిషాలు. తేడా ఎంత? 30 నిమిషాలు. 60 నిమిషాలకు 18 కిలోమీటర్లు అవుతే 30 నిమిషాలకు ఎంత? 60/2 = 30. 18/2 ఎంత? 9 కిలోమీటర్లు. 18/2 ఎంత? 9 కిలోమీటర్లు. ఐ హోప్ ద లాజిక్ అర్థమైందనుకుంటా. ఒకసారి నోటి లెక్కన చేస్తాను, అర్థమవుతే సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఈజీ. అనిల్ సార్ ఏమన్నాడు? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. నేను ఏదో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం వేసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 6, 9 అంటే 18. 18 కిలోమీటర్లు గనక ఇంటి నుంచి ఆఫీస్కి 18 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటే నేను 6 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో బయలుదేరుతున్నాను. 6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరుతున్నాను. గంటకు 6 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది? 3 గంటలు పడుతుంది. ఫస్ట్ రోజు 3 గంటలు, సెకండ్ రోజు ఎన్ని గంటలు? 2 గంటలు. 3 గంటలు 2 గంటలు, తేడా ఎంత? గంట. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలు తేడాకి నాకు వచ్చిన డిస్టెన్స్ 18. కానీ క్వశ్చన్లో 20 నిమిషాలు లేటు, 10 నిమిషాలు ఎర్లీ, 20 ముందు, 10 తర్వాత, తేడా ఎంత? 30 నిమిషాలు. 60/2 = 30. 18/2 ఎంత? 9. ఆన్సర్ ఎంత? 9 కిలోమీటర్లు. అనిల్ సార్ ఇక్కడ మీరు ఎల్సిఎం వేసుకున్నారు, నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తా సార్ అని మీరు అడగచ్చు. మల్టిప్లై చేయండి, ఏం పెన్ను పెట్టొద్దు, మల్టిప్లై చేయండి. 6, 9 మల్టిప్లై చేస్తే ఎంత? 54. 54 కిలోమీటర్లు డిస్టెన్స్ అని నేను అనుకుంటే ఫస్ట్ రోజు ఎన్ని గంటలు చెప్పండి సార్? గంటకు 6 కిలోమీటర్లు. 54 కిలోమీటర్లకు ఎన్ని గంటలు? 9 గంటలు. ఇక్కడ ఎన్ని గంటలు? 54 కిలోమీటర్లు టోటల్ డిస్టెన్స్. గంటకు 9 కిలోమీటర్లు. 54 ఎన్ని గంటలు? 6 గంటలు. 9 గంటలు 6 గంటలు. 9 అవర్స్ 6 అవర్స్. తేడా ఎంత? 3 అవర్స్. 3 అవర్స్ = 180 మినిట్స్. 180 నిమిషాల తేడాకు నాకు వచ్చింది 54 కిలోమీటర్లు, కానీ నాకు కావాల్సింది 30
30 నిమిషాల తేడా. 180 30 అవుతే 180/6 30 54/6 9 డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ క్వాంటిటీ. ఏదైనా వాల్యూ మీకు ఈజీగా ఏదనిపిస్తే అది ఫిక్స్ చేసుకోండి, నోటి లెక్కల ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం, అర్థం కాకపోతే పాస్ చేయండి. సెకండ్, ఇంకోసారి ఇంకో ప్రాబ్లం చేసి చెప్తాను. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ ఒక్కొక్క క్వశ్చన్ ని 30 సెకండ్లో మనం లేపేద్దాం. ఐ థింక్ ఈ లాజిక్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. దయచేసి రాయకండి, ఫస్ట్ వినండి సార్, వినండి వినండి, అర్థమవుతే ఈజీ. 25 కిలోమీటర్ల/అవర్ 12 నిమిషాలు లేట్, 12 మినిట్స్ లేట్. 50 కిలోమీటర్స్/అవర్ 8 నిమిషాలు ఎర్లీ డిస్టెన్స్ కనుక్కోవాలి. 25 కిలోమీటర్స్/అవర్ అవుతే 12 నిమిషాలు లేట్, 50 కిలోమీటర్/అవర్ అవుతే 8 నిమిషాలు ఎర్లీ. స్టెప్ నంబర్ 1, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. ఏదో ఒక వాల్యూ వేసుకోండి, ఎల్సిఎం ఆఫ్ 25 50 50 25ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్సిఎం 50 అని అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు చన్నా? గంటకు 25 కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్లకు ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. సెకండ్ సారీ, గంటకు ఎంత పడుతుంది? 50 కిలోమీటర్లు 1 అవర్ పడుతుంది. 2 గంటలు 1 అవర్, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. తేడా ఎంత వచ్చింది? 60 నిమిషాలు. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. లాజికల్గా ఆలోచించండి, 12 నిమిషాలు లేట్, 8 నిమిషాలు ఎర్లీ. 12 ముందుకెళ్ళాడు, 9 వెళ్ళేవాడు 12 నిమిషాలు ముందు, 12 ముందు 8 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ ఒకటేమో, 12 ముందు 8 వెనకాల యాడ్ చేయాలి. 12 + 8 ఎంత? 20. 60/3 20 50/3 ఆన్సర్ ఈజ్ 16.66. ఒక్క ఫార్ములా యూజ్ చేయట్లేదు, ఒక్కటే ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకున్నాను. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎల్సిఎం ఆఫ్ 25 50 50 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? 2 గంటలు. సెకండ్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? గంట. 2 అవర్స్ 1 అవర్, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈ 60 మినిట్స్. టైం పీరియడ్ గనక 60 నిమిషాలు తేడా ఉంటే నాకు వచ్చింది 50 కిలోమీటర్లు, కానీ నాకు తేడా క్వశ్చన్లో ఎంతుంది? 20 నిమిషాలు. 60/3 ఈజ్ 20, 50/3 ఈజ్ 16.66. ఇది ఐ హోప్ ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ టు యూ, రైట్? 50 కిలోమీటర్లు, ఫస్ట్ రోజు 2, సెకండ్ రోజు 1, డిఫరెన్స్ ఈజ్ 1 అవర్, 1 అవర్ ఈజ్ 60 మినిట్స్, కావాల్సింది 20 మినిట్స్. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఇది ఫండమెంటల్స్ అర్థంగా. సార్ డైరెక్ట్గా మీరు 50 అని ఎందుకు రాశారు సార్? ఎల్సిఎం ఆఫ్ 25 50, 50ని 25 డివైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ 50. తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి, దయచేసి గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి, మీకు బాగా ఉపయోగపడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి. థ్యాంక్స్ అలాట్, విత్ లవ్, అనిల్ నాయర్. డైరెక్ట్ 50. మీకు ఇది అర్థం అవ్వాలి సార్, లేకపోతే మీరు చాలా ఫార్ములాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉన్నది ఆర్ఎస్ అగర్వాల్, అదే లేట్ అండ్ లేట్ ఇస్తే ఫార్ములా అవుట్ ఆఫ్ సిలబస్, అదే ఎర్లీ అండ్ ఎర్లీ ఇస్తే ఫార్ములా లేదు టెక్స్ట్ బుక్లో, అదే టైం పీరియడ్ ఇస్తే ఫార్ములా లేదు, కానీ లాజిక్ తెలిస్తే ఆల్ ద వెరైటీస్ దట్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా కదా, రైట్? నేను దయచేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవరు కామెంట్ చేయొద్దు సార్, రైట్?
మీకు ఇచ్చే కోర్సులో కూడా టెస్ట్లు ఉంటాయని అట్ ద బిగినింగ్ చెప్పాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఏమైనా డౌట్ ఉందా, దయచేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నేను క్వశ్చన్స్ రాసి మీరు ఫాస్ట్ ఆన్సర్స్ మీ నోటి లెక్కల చేసే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీబడి సే ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, యు గాట్ ఎ డౌట్ ఆస్క్ మీ, యు గాట్ ఎ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ ఆర్ దేర్ ప్లీజ్ ఆస్క్ మీ, ఎనీ డౌట్స్? రైట్, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 20 కిలోమీటర్లు పర్ అవర్ 17 నిమిషాలు లేట్, 30 కిలోమీటర్లు పర్ అవర్ 13 నిమిషాలు ఎర్లీ 13 నిమిషాలు ఎర్లీ ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఓవరాల్గా చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్. 20 కిలోమీటర్ పర్ అవర్ 17 మినిట్స్ లేట్, 30 కిలోమీటర్స్ పర్ అవర్ 13 మినిట్స్ ఎర్లీ. ఎల్సిఎం ఆఫ్ 20 30 ఎంత? 60 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు 3 గంటలు ఉన్నారు కదా సార్, సెకండ్ రోజు 2 గంటలు. ఎట్లొచ్చాయి 3 గంటలు? గంటకు 20 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లకు 3 అవర్స్, 3 అవర్స్ 2 అవర్స్, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. 17 ముందు 13 వెనకాల, లేట్ అండ్ ఎర్లీ అయితే యాడ్ చేయాలి. ఎందుకు? 9 చేరాల్సిన మనిషి 17 నిమిషాలు లేట్ వెళ్ళాడు, 13 నిమిషాలు ముందుకొచ్చాడు. 60/2 ఈజ్ 30, 60/2 ఈజ్ ఆల్సో 30. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు 15-20 సెకండ్లలో ఆన్సర్ అయిపోతుంది. ఇవన్నీ మీరు నోటికి చేస్తారు సార్, ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైట్ మనోహర్, ముందు ప్రాబ్లంలో 50/3 ఎట్లా? 60/20 అయింది అంటే దేంతో డివైడ్ చేశాను? 60/20 అయింది అంటే దేంతో డివైడ్ చేశాను? 3 తోటి డివైడ్ చేశాను. 50/3 డివైడ్ చేస్తే ఎంత? 50/3, 50/3. అది లాజిక్ అర్థమైంది కదా సార్, లేట్ అండ్ ఎర్లీ. అందరూ పెన్ వదిలేసేయండి సార్, దీని ఆన్సర్ చెప్పండి. 9 కిలోమీటర్ పర్ అవర్ 19 మినిట్స్ లేట్ 19 మినిట్స్ లేట్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ 1 మినిట్ ఇయర్లీ. పెన్ను యూజ్ చేయొద్దు సార్, నేను చెప్పాను ప్రతి క్లాస్లో నా లాజిక్ అర్థమైపోయిన తర్వాత మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయాలని. 9 కిలోమీటర్స్ పర్ అవర్ 9 కిలోమీటర్స్ పర్ అవర్ 19 మినిట్స్ లేట్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ 1 మినిట్ ఇయర్లీ. ఆన్సర్ చెప్పండి సార్, ఈ రెండింటి ఎల్సిఎం ఎంత? 18 కిలోమీటర్స్. ఫస్ట్ రోజు 2 గంటలు, నెక్స్ట్ రోజు గంట, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. లేట్ అండ్ ఎర్లీ, ముందు వెనకాల, తేడా 20. 60/3 20 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. ఎవ్రీబడి, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేట్ అండ్ ఎర్లీయే కాదు, అది లేట్ అండ్ లేట్ టైం పీరియడ్ కూడా కావచ్చు. ఇక్కడ ఓన్లీ మీకు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తారనేది ఎల్సిఎం మీద ఆధారపడి ఉంది. జనరల్గా ఏంటంటే, ఒకసారి మీకు సపోజ్గా మీరు ఆఫ్లైన్ క్లాస్కి వెళ్తే క్లాస్లో టీచర్ చెప్తాడు, ఆ టీచర్ ట్రెడిషనల్ మెథడ్ కనుక చెప్పాడు అనుకోండి, అదే మీకు అలవాటైపోతుంది, అలానే ప్రాబ్లంలు చూస్తారు. సపోజ్గా ఇక్కడంటే ఆన్లైన్ క్లాస్లో అనిల్ సార్ క్లాస్ చెప్తాడు, చెప్పిన తర్వాత డౌట్ వస్తే పాస్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ కాన్సెప్ట్ వినాలనుకుంటే మళ్ళీ వెనక్కి వినొచ్చు, లేదు నేను మళ్ళీ స్పీడ్ కంట్రోలర్ యూజ్ చేసి ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలి 5 రోజుల ముందు అనుకుంటే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ గనక బెస్ట్ టీచర్ యాక్సెస్ ఎట్ లోయెస్ట్ కాస్ట్ వస్తే వితౌట్ ఎనీ హెజిటేషన్ గో ఫర్ ఇట్. అంటే మీరు నా దగ్గర కోర్సులు తీసుకుంటున్నాను, నేను అలానే వరల్డ్ వైడ్ లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీ, ఇప్పుడు గై కవాసాకి కోర్సు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఒక కోర్సు ఉంది, ఆ కోర్సు 3,23,000 రూపాయలు. గై కవాసాకి ఎవరు? స్టీవ్ జాబ్స్ దగ్గర పనిచేసిన అతను, నేను అతని దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నాలెడ్జ్ నేర్చుకోవడానికి నేను 1 రూపాయి కూడా నేను వెనకాడను. అంటే
నేను చాలా ఆన్లైన్ కోర్సెస్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, MIT వెబ్సైట్కి వెళ్ళండి. సపోజ్గా స్కూల్లో పిల్లలకు క్లాసెస్ బాగా చెప్పాలి, అరవింద్ గుప్తా toys.com కి వెళ్ళండి. సపోజ్గా మీరు ఫిజిక్స్ నేర్చుకోవాలి, MIT మ్యాసూచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రైట్, వరల్డ్ వైడ్ బెస్ట్ ఫిజిస్ట్ టీచర్ అయిన వాటర్ లెవిన్ దగ్గర కూడా ఫిజిక్స్ టీచర్ నేర్చుకోవచ్చు. ఇది ఆన్లైన్లో ఉన్న అద్భుతమైన పాజిటివ్ ఎలిమెంట్. అంటే ఒక ఊర్లో ఉన్న ఒక స్టూడెంట్ ఒక చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి, అది కూడా ఒక మామూలు లోకల్ టీచర్ యాక్సెస్ కోసము 6-8-10,000 ఖర్చు పెట్టుకొని, అది కూడా ఒక హాస్టల్లో 3-4,000 ఉంటూ, రైట్, కరెక్ట్ గా ఒక మంచి టీచర్ గనక దొరికితే నీకు చదువుకోవాలి, క్లాస్ అయినప్పుడు ఈరోజు సార్ క్లాస్ ఉంది, నేను నేర్చుకున్నాను అనే ఫీలింగ్ నీకు, రైట్, నీ బెడ్రూమ్ నుంచే బెస్ట్ టీచర్. ఎన్నిసార్లు మనం ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా మమ్మల్ని వెంటాడతని ఒక క్లాస్ రూమ్ కూడా, ఆహా ఈరోజు నేను నేర్చుకుంటున్నాను చదవాలని. ఎందుకంటే నేను రామయ్య సార్ దగ్గర చెప్పేటప్పుడు మా క్లాస్ పొద్దున 3:45 నిద్ర లేచామా, లేచాము, రోజు 200 ప్రాబ్లంలు చేశామా, డెఫినెట్గా చేశాము, కష్టంతో చేశామా, లేదు, ఇష్టంతో చేశాము. ఎందుకంటే ఆ కాలే ఆ రామయ్యలో ఐఐటి కోచింగ్కి వెళ్ళాలంటే 8,000 మంది ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు, దాంట్లో 60 మందిని సెలెక్ట్ చేస్తారు. అలా చేస్తేనే చాలా మంది ఐఐటి అంటే ఒక మామూలు 10th క్లాస్ వరకు చదువుకున్న ఒక పర్సన్ని, నా ఒక లైఫ్ బీటెక్ 90% అన్ని రావడానికి చుక్కా రామయ్య సార్ యొక్క ఆ టీచింగ్, ఆ డిసిప్లిన్, ఆ సీరియస్నెస్ ఇన్ ద క్లాస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. అర్థమైంది కదా సార్, లేట్ అండ్ ఎర్లీ, రైట్? దయచేసి ఎవరైతే కోర్సు తీసుకోలేదో ఎంత తొందరగా అయితే అంత తొందరగా కోర్సు తీసుకోండి. బ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత జనరల్గా నేను ఫ్రీ క్లాసెస్ చాలా తక్కువ చెప్తాను, ఈరోజు ఇంకో డెమో క్లాస్ చెప్తాను, దాని తర్వాత పెయిడ్ క్లాసెస్ అన్నీ కూడా పెయిడ్ యూజర్స్కి మాత్రమే వస్తాయి. ఈ మెథడ్స్ మీకు జనరల్గా బయట దొరకవు. We strongly recommend you. Right, సార్, ఇప్పటి వరకు లేట్ అండ్ ఎర్లీ చూసాం, దాన్ని లేట్ అండ్ లేట్ చూద్దాం. ఇక్కడ చూడండి సార్, 30 km/h క్వశ్చన్ మారుస్తాను, కానీ నా పిల్లలు లాజిక్ అర్థమవుతే చేయగలుగుతారు. 40 minutes లేట్. 60 km/h 10 నిమిషాలు లేట్. 10 minutes లేట్. Find the distance from home to office. Find the distance from home to office. 30 km/h 40 minutes లేట్. 30 km/h స్పీడ్ తోటి వెళ్తే 40 నిమిషాలు లేట్గా వెళ్తాను. 60 km/h తోటి వెళ్తే 10 నిమిషాలు లేట్గా వెళ్తాను. ఏం పనికి మాలిన ఫార్ములాలు లేవు. 30-60 LCM 60 30 విల్ డివైడ్ 60. సో లెట్ డిస్టెన్స్ ఈజ్ 60 అనుకుంటే ఫస్ట్ రోజు 2 hours, సెకండ్ రోజు 1 hour. ఎందుకు 2 hours వచ్చింది కన్నా, గంటకు 30 km, 60 km అయితే 2 గంటలు, ఇక్కడ గంట. 2 hours 1 hour, తేడా ఏంటి, 1 hour. 1 hour ఈజ్ 60 minutes. టైం పీరియడ్ 60 మినిట్స్ గ్యాప్ ఉంటే డిస్టెన్స్ ఎంత, 60 km. అరే 9 చేరాల్సిన వాడు 40 నిమిషాలు లేట్గా చేరాడు, 9:40. ఇక్కడ 10 నిమిషాలు లేట్గా వెళ్ళాడు, 9:10. 9:40, 9:10, తేడా ఎంత, 30 నిమిషాలు. 60 నిమిషాలకు 60 కిలోమీటర్లు అవుతే 30 నిమిషాలకు 30 కిలోమీటర్లు. అర్థమైందా లాజిక్? ఏం ఫార్ములా అవసరం లేదు. లేట్ అండ్ ఎర్లీ అంటే లేట్ అంటే ముందుకెళ్తున్నాడు, ఎర్లీ అంటే వెనక్కి వస్తున్నాడు. లేట్ అండ్ లేట్ అంటే రెండు ముందుకెళ్తున్నాడు. లాజికల్గా ఆలోచించు, 8:00 నేను క్లాసుకు చేరాలి, 40 నిమిషాలు లేటుకు వచ్చాను, 8:40, 10 నిమిషాలు లేటుకు వచ్చాను, 8:10, 8:10, 8:40, తేడా ఎంత, 8:30. లెక్క చూడంగానే బుల్లెట్ ట్రైన్ లాగా టక్కున ఆన్సర్ మీద పడాలి సార్ మనము. ఫాస్ట్ అప్రోచెస్, నాట్ ఈవెన్ ఫాస్ట్ అప్రోచెస్, ఫాస్టెస్ట్ అప్రోచెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఫాస్టెస్ట్ అప్రోచెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. లేట్ అండ్ లేట్ అర్థమైంది కదా సార్. ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. 30 ఈ క్వశ్చన్ చూడండి సార్. లేట్ అండ్ లేట్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, లేట్ అండ్ ఎర్లీ అంటే యాడ్ చేయాలి. అది ఎందుకో మీరు విజువల్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 30 km/h 42 మినిట్స్ లేట్. 30 km/h 42 మినిట్స్ లేట్. 60 km/h 60 km/h 12 మినిట్స్ లేట్. పెన్ను వదిలేసేయండి సార్, ఆన్సర్ చెప్పండి. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్
హోమ్ టు ఆఫీస్ 30 కిలోమీటర్ పర్ అవర్ 42 మినిట్స్ లేట్, 60 కిలోమీటర్ పర్ అవర్ 12 నిమిషాలు లేట్. 30-60, ఎందుకు ఇది 90 వేసుకుందాం, ముందు ప్రాబ్లంలో 30-60 వేసుకుందాం. 90 విల్ గెట్ డివైడెడ్ బై 30, డిస్టెన్స్ అనేది 90. ఫస్ట్ రోజు 3 గంటలు, సెకండ్ రోజు గంట, తేడా ఎంత? 2 గంటలు. 2 గంటలు ఈజ్ 120 మినిట్స్, 2 అవర్స్ ఈజ్ 120 మినిట్స్. 120 నిమిషాల తేడాకు నాకు వచ్చింది 90. 42 మైనస్ 12, 30 నిమిషాలకు నాకు వచ్చిన తేడా ఎంత? 120/4 = 30, 90/4 22.5, 90/4 22.5. ఎంత ఈజీగా ఆన్సర్ అయిపోతుంది చూడండి. 30-40, ఎల్సిఎం ఆఫ్ 30 and 40, ఇట్ ఈజ్ 90. ఫస్ట్ డే 3 అవర్స్, సెకండ్ డే 1 అవర్, గ్యాప్ ఎంత? 2 అవర్స్. 2 అవర్స్ ఈజ్ 120 మినిట్స్. 120 నిమిషాలు గ్యాప్ గనక ఉంటే 90 కిలోమీటర్లు. 30 నిమిషాలు అవుతే ఎంత? 120/4 = 30, 90/4 ఎంత? 22.5. లేట్ అండ్ ఎర్లీ అయితే ఎందుకు యాడ్ చేయాలి మీకు అర్థమైంది, రైట్? లేట్ అండ్ లేట్, అట్లానే ఎర్లీ అండ్ ఎర్లీ, ఎర్లీ అండ్ ఎర్లీ అయితే 10 నిమిషాలు ఎర్లీగా వచ్చిన 8:50, 20 నిమిషాలు ఎర్లీగా వచ్చిన 8:40. లేట్ అండ్ ఎర్లీ అయితే మనం యాడ్ చేయాలి. లేట్ అండ్ లేట్ అయినా ఎర్లీ అండ్ ఎర్లీ అయినా సబ్ట్రాక్ట్ చేయాలి. అది మీరు టైమింగ్స్ వేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక విజువల్ అప్రోచ్ టు మ్యాథమెటిక్స్. ఇది మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటే టైం పీరియడ్, పెన్ వదిలేసేయండి సార్. 8 కిలోమీటర్ పర్ అవర్ 7 PM, 12 కిలోమీటర్ పర్ అవర్ 4 PM, డిస్టెన్స్ చెప్పండి. 8 కిలోమీటర్ పర్ అవర్ 7 PM, 12 కిలోమీటర్ పర్ అవర్ 4 PM, 12 కిలోమీటర్ పర్ అవర్ 4 PM. 8, 12, ఏదైనా నంబర్ వేసుకోండి, 24 వేసుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ రోజు 8 గంటలు, 3 గంటలు. సెకండ్ రోజు 8 గంటలు, 2 గంటలు. తేడా ఎంత? గంట. గంటకు ఎంత వచ్చింది? 24. 4 గంటలు, 7 గంటలు. తేడా ఎంత? 3 గంటలు. ఆన్సర్ ఎంత? 72. అయిపోయింది ఆన్సర్. 8, 12, ఎల్సిఎం ఆఫ్ 8, 12, 24. అందుకే మీకు ఫాస్ట్గా చెప్పడానికే ఇనీషియల్ ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 8 and 12, 24. ఫస్ట్ డే 3 అవర్స్, సెకండ్ డే 2 అవర్స్. 3 గంటలు, 2 గంటలు. తేడా ఎంత? 1 అవర్. గంటకు 24. గంటకు 24. 4 గంటలు, 7 గంటలు. తేడా ఎంత? 3. 1, 3 అయింది. 1, 3 = 3. 24 × 3 = 72. 1, 3 = 3, 24 × 3 = 72. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు యూ. తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి. దయచేసి గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి, మీకు బాగా ఉపయోగపడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.